కొట్టారో అటువంటి కార్యక్రమాలు కొనసాగించారు. తర్వాత రోజు కూడా మాచర్లో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా మాచర్లో తిరుగుతూ ఉన్నారు. మా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు సృష్టించారు. అసలు అధికారం వచ్చిన వెంటనే మొదలుపెట్టారు అక్కడ. ఆత్మకూరు ఘటన అందరికీ తెలుసు, దళితులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈరోజు సాంఘిక బహిష్కరణ చేసి ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ రోజుకి ఊళ్ళకి చేరాల. ఈరోజు కూడా వాళ్ళని ఊళ్ళకి తీసుకెళ్ళడానికి కార్యాచరణ పోలీసులు సృష్టించలేదు, తీసుకోవలేదు. వెనక్కి ఊళ్ళో వదిలిపెట్టి బతుకుతూ ఉన్నారు. ఇవాళ 3.5 సంవత్సరాలు దాటిపోయింది, 3 సంవత్సరాలు 8 నెలలైంది. రోజులు మారుతూ ఉన్నాయి, నెలలు తగ్గిపోతా ఉన్నాయి, సంవత్సరాలు తగ్గిపోయినాయి. ఇంకా ఉంది సంవత్సరం, 2 నెలలు 3 నెలలే. ఎన్నికలు ముందొస్తే వెళ్ళిపోతారు, ముందొచ్చినా ముందు రాకపోయినా అసలు టైం ఉన్న టైమే 3 నెలలు. గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాలు 9 నెలలు అనుభవించాం. ఈ సంవత్సరం పెద్ద లెక్కేం కాదు మాకు. రోజులు గడియలు లెక్క పెట్టుకోండి, రేపు అధికారంలోకి వస్తున్నాం. ఇవాళ పిట్రేగిపోతున్నటువంటి రౌడీ మోకలు, ఈ అల్లరి చిల్లర వ్యవహారాలు చేసే నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్యే తాబేదాలు కానీ, వాళ్ళ సోదరుడు కానీ, గుర్తుపెట్టుకోండి రేపటి పరిస్థితి ఏంటనేది. మేము అధికారంలోకి వచ్చినాక మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీకు సహకరిస్తున్నటువంటి పోలీసులు అందరిని మేము అంటలా, టెయింటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, కళంకిత అధికారులు కానీ సిబ్బంది కానీ ఎక్కడ మర్చిపోయే ప్రసక్తి లేదు, మొత్తం నోట్ చేసే ఉన్నాయి, గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా రండి, దిగిరండి, న్యాయాన్ని కాపాడండి, శాంతి భద్రతలు కాపాడటం మీ విధి. పోలీసులు పోలీస్ డ్యూటీ చేయండి, ఇంపార్షియల్గా ఉండండి. ఎవడు అధికారంలో ఉన్నా ప్రజలు ఇచ్చేది అధికారం 5 సంవత్సరాలకే, మళ్ళా ప్రజల దగ్గరికి పోవాలి. అసలు అది మర్చిపోయి ఊడిగొని చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి డిపార్ట్మెంట్లో కొంతమంది ఊడిగొని చేస్తూ ఉన్నారు. ఇలా ఫ్రాక్షన్ నేపథ్యం అని చెప్పి నేను అడిగాం, మేము ఫ్రాక్షన్ నేపథ్యంతో జరిగిన గొడవలు అని చెప్పావు. మాచర్ల ప్రాంతంలో ఫ్రాక్షన్ సమస్య పోయి దాదాపు 2 దశాబ్దాలు పైన అయింది. ఇక అటువంటి కాడ ఫ్రాక్షన్ నేపథ్యంలో రాజకీయ పార్టీ కార్యకలాపం జరుగుతుంటే ఫ్రాక్షన్ నేపథ్యంలో గొడవలు జరిగినాయి అని చెప్పి ఎస్పీ చెప్పాడు. ఎట్లా చెప్తాడండి ఎస్పీ? తర్వాత రోజు కూడా అదే చెప్పాడు. వీళ్ళందరూ తగలబెట్టి ధ్వంసం చేసి దొమ్మిళ్ళు దూపిడీలు చేసినా కూడా ఏమీ లేదు, చాలా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అన్నట్టుగా మాట్లాడాడు ఎస్పీ. అంటే ఎస్పీ ఎంత అడ్డగోలుగా వాళ్ళు సమర్థిస్తూ వచ్చాడో చూడండి. నిన్న డిఐజీకి ఈ అంశాలన్నీ చెప్పడానికి పోతే ముందుగానే ఎస్పీ డిఐజీ గారు మాట్లాడుకొని 2 ఫుటేజెస్ తీసుకొచ్చారు.